హాయ్ ఫ్రెండ్స్ నేను మీకు ఈ వీడియోలో సెటాఫిల్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ గురించి రివ్యూ ఇవ్వబోతున్నానండి యాక్చువల్గా నేను ఈ క్రీమ్ని యూజ్ చేయడానికి కారణం ఏంటంటే నేను చాలా రివ్యూస్ చూశాను యూట్యూబ్లో సో నేను కూడా ట్రై చేయాలనుకున్నానండి అందరూ చాలా వరకు ది బెస్ట్ మాయిశ్చరైజర్ అని రివ్యూ ఇచ్చారు సో నేను కూడా ఒకసారి ట్రై చేయాలనుకున్నాను సో నేను దీన్ని ట్రై చేశానండి ట్రై చేసిన తర్వాత ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి యాక్చువల్గా ఈ సెటాఫిల్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనేది ఫేస్కి బాడీకి రెండింటికి కూడా అనమాట అంటే జనరల్గా ఏంటంటే మనం బాడీకి డిఫరెంట్ మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేయాలి ఫేస్కి డిఫరెంట్ మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేయాలి అనేసి అందరూ అనుకుంటుంటారు కదా ఎందుకంటే మన బాడీకి ఉండే స్కిన్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది అట్ ది సేమ్ టైం మన ఫేస్ మీద ఉండే స్కిన్ అనేది కొంచెం సెన్సిటివ్గా కూడా ఉంటుంది అనేసి అనుకుంటారు బట్ ఇదేంటంటే ఇది చాలా జెంటల్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అండి సో ఇది బాడీకి ప్లస్ ఫేస్కి రెండింటికి కూడా యూజ్ చేయొచ్చు దీని నేమ్లో ఉన్నట్టే మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనేది దీని మెయిన్ క్వాలిటీ ఏంటంటే మన స్కిన్ని మాయిశ్చర్గా ఉంచడం అండి జనరల్గా ఏంటంటే మనం ఏ మాయిశ్చరైజర్ తీసుకున్నా కొన్ని ఎలా ఉంటాయి అంటే మరీ ఓవర్ మాయిశ్చర్గా ఉంటుంది ప్లస్ కొన్ని ఏంటంటే మనం పూసుకున్న కాసేపు మాత్రమే మాయిశ్చర్గా ఉంటుంది నెక్స్ట్ చాలా త్వరగా డ్రై అయిపోతుంది అనమాట స్కిన్ అనేది సో దీనివల్ల అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి కూడా ఉండవు చాలా మంచి క్రీమ్ అండి ఇది చాలా లాంగ్ లాస్టింగ్ అనమాట ఇది ఎలా ఉంటుందంటే మనం మార్నింగ్ మనం ఇది మన ఫేస్ మీద రాసుకున్న నైట్ మనం పడుకునేంత వరకు కూడా ఇది ఉంటుందన్నమాట అంత బాగా పనిచేస్తుంది ఇది ఇది అట్ ది సేమ్ టైం మాయిశ్చర్డ్గా ఉంచడమే కాకుండా ఇది మన ఫేస్ మీద రాసుకోవడం వల్ల జిడ్డుగా ఉండడం కానీ లేకపోతే దీనివల్ల ఎలాంటి ఇరిటేషన్ అయినా ఉండడం కానీ ప్లస్ ఏంటంటే మన పోర్ట్స్ అనేది ఇది క్లాగ్ అయితే చేయదండి అంటే మన పోర్స్ అన్నిటినీ క్లోజ్ అయిపోయేలాగా అలా చేయదు కొన్ని ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయంటే ఇన్ కేస్ మన పోర్స్లో డర్ట్ ఉన్నా కానీ అది క్లాక్ చేసేస్తుంది అనమాట సో దానివల్ల ఏంటంటే ఎక్కువ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి యాక్చువల్గా ఏంటంటే మన పోర్ట్స్లో ఉండే డర్ట్ అంతా క్లాగ్ అయిపోయి ఉంటుంది కదా అదంతా క్లీన్ చేస్తేనే మన స్కిన్ అనేది నీట్గా బ్రైట్గా ఉంటుంది అలా కాకుండా ఏంటంటే కొన్ని క్రీమ్స్ ఎలా ఉంటాయంటే ఇన్ కేస్ మన పోర్ట్స్లో డర్ట్ ఉన్నా కానీ అవి పోర్ట్స్ని క్లాక్ చేసేస్తాయి అనమాట దానివల్ల ఏంటంటే ఇంటర్నల్గా స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి సో దీనివల్ల అలాంటి ప్రాబ్లం అనేది ఏమీ ఉండదండి ప్లస్ ఏంటంటే ఇది ఐ మీన్ ఈ క్రీమ్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి అలర్జీస్ అనేవి రావు దీని కాస్ట్ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఫోర్ హండ్రెడ్ లోపల ఉంటుందండి ఇన్ కేస్ ఏదైనా ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకుంటే మనకి బెస్ట్ ప్రైజ్ అనేది ఉంటుందన్నమాట కొంచెం తక్కువలో కూడా వస్తుంది ఇది డెర్మటాలజికల్లీ టెస్టెడ్ కాబట్టి దీన్ని ఎలాంటి డౌట్ లేకుండా ఈజీగా యూజ్ చేయచ్చండి డ్రై స్కిన్ వాళ్ళకి చాలా మంచి అడ్వాంటేజ్ అనమాట ఈ క్రీమ్ అనేది వాళ్ళు ఎలాంటి డౌట్ లేకుండా దీన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చండి ప్లస్ ఏంటంటే మనం ఏదైనా మన స్కిన్కి మేకప్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా మన ఫేస్ని నీట్గా క్లీన్ చేసుకుని నెక్స్ట్ ఈ మాయిశ్చరైజర్ రాసుకునేసి తర్వాత మనం మేకప్ చేసుకుంటే చాలా నీట్గా ఫినిషింగ్ ఉంటుందండి ఎందుకంటే ఇది చాలా స్మూత్ ఫినిషింగ్ ఉండడం వల్ల చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉండడం ఉంచడం వల్ల ఈ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనేది మన ఫేస్ మీద ఎలాంటి క్రీమ్స్ అప్లై చేసుకున్నా కానీ చాలా స్మూత్గా అప్లై అయిపోతాయి అనమాట సో దానివల్ల మనకి లుక్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది యాక్చువల్గా ఇది ఏంటంటే సమ్మర్ సీజన్లో మనం నైట్ టైం యూజ్ చేయొచ్చండి ఎందుకంటే బాగా ఇందులో చాలా మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ అనేవి చాలా బాగా ఉన్నాయి కాబట్టి నైట్ టైం అనేది మన స్కిన్ మీద దీన్ని యూజ్ చేయొచ్చు మార్నింగ్ టైమ్స్ కూడా యూజ్ చేయొచ్చు బట్ ఏంటంటే ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు డైలీ ట్వైస్ కాకుండా ఎవ్రీడే నైట్ యూజ్ చేయడం బెస్ట్ అండి నార్మల్ అండ్ డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు డైలీ కావాలంటే టూ టైమ్స్ యూజ్ చేయొచ్చు ఎట్ ది సేమ్ టైం డ్రై ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు వింటర్ సీజన్లో దీన్ని టూ టైమ్స్ కూడా యూజ్ చేయొచ్చండి యాక్చువల్గా ఏంటంటే ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు దీన్ని చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలండి ఎక్కువ క్వాంటిటీలో యూస్ చేయకూడదు తక్కువ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల వాళ్ళ స్కిన్ మరీ ఓవర్ ఆయిలీగా ఉండడము ఓవర్ గ్రీ ఐ మీన్ ఎక్కువ మాయిశ్చర్ ఫీలింగ్ అనేది రాకుండా కరెక్ట్గా లైట్గా సరిపోతుందనమాట సో డెఫినెట్గా అందరూ ట్రై చేయాల్సిన ప్రోడక్ట్ అండి ఇది ఏంటంటే మన స్కిన్ మీద మనం రాసుకున్న వెంటనే మాయిశ్చర్డ్గా ఉండి నెక్స్ట్ డ్రైగా అయిపోవడం ఇలాంటి క్వాలిటీస్ ఏది ఉండదు ఇది వన్స్ మనం రాసుకుంటే చాలా ఎక్కువసేపు వస్తుందండి ఇది సో డెఫినెట్గా అందరూ ట్రై చేయవలసిన ప్రోడక్ట్ అండి ఇది మన ఫేస్ అండ్ బాడీకి కూడా అప్లై చేసుకోవచ్చు సో డెఫినెట్గా అందరూ ట్రై చేసి చూడండి అండి ఇది ఇప్పుడు ఎలా ఉంటుంది ఏంటనేది నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది లూజ్గా ఉండదండి కాస్త గట్టిగా ఉండే క్రీమే అనమాట ఇది చాలా కొంచెం సరిపోతుందండి ఎలా రాసుకోవాలని నేను ఇప్పుడు చూపిస్తాను ఇది యాక్చువల్గా ఏంటంటే మన ఫేస్ మీద డైరెక్ట్గా డాట్స్ పెట్టుకునే దానికంటే కూడా మనం ఇలా తీసుకునేసి మన ఫింగర్స్ తోటి ఇలా రబ్ చేసుకోవాలన్నమాట ఇలా రబ్ చేసుకున్న తర్వాత మన ఫేస్కి మనం అప్లై చేసుకోవాలి డైరెక్ట్గా మన స్కిన్ మీద డాట్స్ పెట్టేసుకునేసి ఈ మాయిశ్చరైజర్ అయితే రాసుకోకూడదు ఇలా మన ఫింగర్స్ తోటి మనం రబ్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత యూజ్ చేయాలన్నమాట యాక్చువల్గా ఏంటంటే ఇది రాసుకున్న తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ మన ఫేస్ మీద రాసుకుంటే నీట్గా మసాజ్ చేసుకోవచ్చండి మసాజ్ చేసుకుంటే అది స్కిన్ లోపల బాగా అబ్జర్వ్ అయిపోతుంది ఒక త్రీ మినిట్స్ తర్వాత మనం చూస్తే ఇంటర్నల్గా బాగా గ్లో అనేది వస్తుందన్నమాట మన స్కిన్కి సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి చూడండి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ